లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 200కు పైగా లోన్ యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్లో తొలగించింది. పోలీసుల రిక్వెస్ట్ తో యాప్స్ ని గూగుల్ తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్ ను తొలగించాలని గూగుల్ కు లేఖ రాశారు. 100ల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్ల పరిధిలో 450 కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 4 చైనా దేశస్తులను అరెస్ట్ చేశారు. మన దేశంలో వెలుగులోకి వచ్చిన ఇన్స్టెంట్ లోన్ దందాలో చైనీయుల హస్తముందని, అసలు సూత్రధారులు వారేనని పోలీసులు గుర్తించారు. మొత్తం దందాను చైనా హాంకాంగ్ నుంచి భారత్లో ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 200కు పైగా లోన్ యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ తొలగించింది. పోలీసుల రిక్వెస్ట్ తో యాప్స్ ని గూగుల్ తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్ ను తొలగించాలని గూగుల్ కు లేఖ రాశారు. 100ల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్ల పరిధిలో 450 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 4 చైనా దేశస్తులను అరెస్ట్ చేశారు. మన దేశంలో వెలుగులోకి వచ్చిన ఇన్స్టెంట్ లోన్ దందాలో చైనీయుల హస్తముందని, అసలు సూత్రధారులు వారేనని పోలీసులు గుర్తించారు. మొత్తం దందాను చైనా హాంకాంగ్ నుంచి భారత్లో ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు తేల్చారు.